ఇండియన్ సినిమా మార్కెట్ చాలా పెద్దది. సరైన పాన్ ఇండియా మూవీస్ వస్తే ఆ మార్కెట్ రేంజ్ ఎలా ఉంటుందో బాహుబలి 2 నిరూపించి బాక్సాఫీస్ దగ్గర ఊహకందని వసూలను సొంతం చేసుకుంది 2017 టైంలోనే. అంతకన్నా ముందు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ భారీ విజయాన్ని అందుకోగా ఇండియన్ సినిమాలకు చైనాలో కూడా మంచి మార్కెట్ ఉందని నిరూపించింది. తర్వాత టైంలో అందరూ పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేయడం స్టార్ట్ చేయగా వరుస పెట్టి 1000 కోట్ల గ్రాస్ మార్క్ సినిమాలు ఇండియన్ హిస్టరీలో నమోదవుతూ వస్తూ ఉండగా 2 ఏళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ మూవీ అలాగే కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలు ఈ మార్కును అందుకుని సంచలనం సృష్టించగా 2023 ఇయర్ లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఒకే ఒక్క ఏడాదిలోనే 2 సార్లు 1000 కోట్ల మార్కును అందుకుని ఆల్ టైమ్ ఇండియన్ ఎపిక్ రికార్డును నమోదు చేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఎపిక్ కమ్బ్యాక్ ను దక్కించుకున్నాడు. ఇక 2024 ఇయర్ చాలా చప్పగా సాగుతున్న టైంలో బాహుబలి 2 తర్వాత మళ్లీ ప్రభాస్ నటించిన కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుని సంచలనం సృష్టించింది. దాంతో షారుఖ్ ఖాన్ తర్వాత 2 సార్లు 1000 కోట్ల మార్క్ ను అందుకున్న ఒకే ఒక్క హీరోగా ప్రభాస్ ఇప్పుడు రికార్డులకెక్కాడు. ఒకసారి ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాలను గమనిస్తే దంగల్ మూవీ 1958 కోట్ల గ్రాస్ ను అందుకోగా బాహుబలి 2 1810 కోట్ల వరకు గ్రాస్ ను సాధించింది. ఆర్ఆర్ఆర్ మూవీ 1290 కోట్ల వరకు గ్రాస్ ను దాటగా కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 1233 కోట్ల గ్రాస్ ను అందుకుంది. జవాన్ మూవీ 1160 కోట్ల గ్రాస్ ను అందుకోగా పఠాన్ మూవీ 1051 కోట్ల వరకు గ్రాస్ ను సాధించింది. ఇప్పుడు కల్కి మూవీ 1000 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకుని మొత్తం మీద ఇండియన్ హిస్టరీలో 1000 కోట్ల మార్క్ ను అందుకున్న 7వ సినిమాగా నిలిచింది. ఇక అప్కమింగ్ టైమ్ లో కూడా సౌత్ ఇండస్ట్రీ నుండి వరుస పెట్టి బిగ్ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతూ ఉండటం, అవి బాలీవుడ్ లో కూడా క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని అనుకున్నట్లు జరిగితే కొన్ని సినిమాలు మాత్రం ఈ లిస్టులోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాలి. మరి ఈ లిస్టులోకి ఎంటర్ అయ్యే సత్తా అప్కమింగ్ మూవీస్ లో ఏ సినిమాలకు ఉందని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.